అంతే కదా, అంతే. ఒక్క ఒక్క క్రిమి మన నోట్లోకి వెళ్తే చాలు, అది లోపలికి వెళ్ళి కొన్ని కోట్ల క్రిములు కింద ఉత్పత్తి చెంది ఆ తర్వాత మనకి జబ్బులు తీసుకొస్తాయి. అందులో అదృష్టవంతులు డబ్బున్న వాళ్ళు అయితే ప్రైవేట్ క్లినిక్లోకి వెళ్ళి పిల్లల్ని బతికించుకుంటారు, లేకపోతే చాలామంది చనిపోతారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో 1100 కరోనా కేసులు ఉన్నాయి, అందులో దగ్గర దగ్గర 20 మంది 30 మంది చనిపోయారండి. అయితే మన భారతదేశంలో సంవత్సరానికి 30 మంది 40 మంది ఉన్నారంటే, కానీ ఒక సంవత్సరంలో 24 పుట్టి చనిపోయేది ఎంతమంది తెలుసా? భారతదేశంలో 24 పుట్టి చచ్చిపోయే వాళ్ళు, 24 వల్ల చనిపోయే వాళ్ళు దగ్గర దగ్గర సంవత్సరానికి 100,000 మంది అండి. 100,000 మందిలో 90% పిల్లలే. ఎందుకు అంటే మట్టిలోనే తిరుగుతారు, చేతులు అవి కడుక్కోకుండా ఫోన్ చేసి అదే చేతితో తినేసి చనిపోతారండి. అర్థమైందా? ఇదండి. కాబట్టి మీరు కరోనా మాత్రమే కాదు ఇంకే రోగం కూడా మీకు సోకకూడదు అంటే